హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలాజీ తెలంగాణ వెదర్మన్ ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనకి ఈరోజు తెలంగాణలో ఎలాంటి వర్షాలు ఉండబోతున్నాయి, అదేవిధంగా మనకి రానున్న రోజుల్లో ఎలాంటి వర్షాలు ఉండబోతున్నాయో నేను చెప్పబోతున్నాను. ఈరోజు మనకి ముఖ్యంగా తీసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలోని కొన్ని భాగాలు, అదేవిధంగా మనకి తూర్పు తెలంగాణ జిల్లాలో వర్షాలు అనేవి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో కొన్ని వర్షాలు అనేవి పడుతున్నాయి. అంటే మనకి ఆసిఫాబాద్, అదేవిధంగా మనకి ఆదిలాబాద్, నిర్మల్, అదేవిధంగా మంచిర్యాల ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ అంటే కొన్ని ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి పడుతున్నాయి. ఈ వర్షాలు అనేవి మనకి మధ్యాహ్నం వరకు కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మనకి కొన్ని మిగతా జిల్లాల్లో కూడా, అంటే జగిత్యాల, అదేవిధంగా పెద్ద పల్లి, జయశంకర్ భూపాలపల్లి ఈ జిల్లాల్లో కూడా మనకి కొన్ని వర్షాలు అనేవి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు ఎట్లా అంటే మనకి వైడ్ స్ప్రెడ్ గా ఉండవు, కొన్ని ప్రాంతాల్లోనే పడతాయి, కానీ పడే ప్రాంతాల్లో మాత్రం కొంచెం ఎక్కువగా వర్షాలు అనేవి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనకి తూర్పు తెలంగాణ జిల్లాలోని కొన్ని భాగాలు, అంటే మనకి భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాల్లో కూడా మనకి అక్కడక్కడ వర్షాలు అనేవి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నటితో కంపేర్ చేస్తే మనకి ఈరోజు వర్షాలు అనేవి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్న మనకి కొంచెం ఎక్కువ వర్షాలు అనేవి పడ్డాయి, అదేవిధంగా నిన్న మనకి కొద్దిగా తగ్గాయి. ఈరోజు మనకి వర్షాలు ఇంకా తగ్గబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు చెప్పినట్టుగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలోని కొన్ని భాగాలు, అదేవిధంగా మనకి తూర్పు తెలంగాణ జిల్లాలోని కొన్ని భాగాల్లో మాత్రమే ఈరోజు మనము కొన్ని వర్షాలు అనేవి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా తెలంగాణ జిల్లాలో మనకి అంతగా వర్షాలు అనేవి ఉండవు, ఉంటే మాత్రం ఏదో ఐసోలేటెడ్ ప్లేసెస్ లో మాత్రమే తేలికపాటి వర్షాలు మాత్రమే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా మనకి ఈరోజు ఓన్లీ ఐసోలేటెడ్ రెయిన్ఫాల్, అంటే ఓన్లీ 1 or 2 ప్లేసెస్ లో మాత్రమే కొన్ని లైట్ రెయిన్స్ ఉంటాయి తప్ప చాలా ప్రాంతాల్లో మాత్రం డ్రై వెదర్ అనేది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనకి రాను రోజుల్లో తీసుకున్నట్టయితే రేపటి నుంచి వర్షాలు అనేవి మనకి తెలంగాణలో మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనకి నవంబర్ 24th నుంచి 27th వరకు, అంటే ఈ 3 రోజుల్లో మనకి తెలంగాణలో చలి తీవ్రత అనేది పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలు, అదేవిధంగా పశ్చిమ తెలంగాణ జిల్లాలు, అంటే మనకి ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, అదేవిధంగా మనకి పశ్చిమ తెలంగాణ జిల్లాలు తీసుకుంటే అంటే మనకి సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, అదేవిధంగా కామారెడ్డి ఈ జిల్లాల్లో కూడా మనకి చలి తీవ్రత అనేది పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మనకి 13 degrees లేదా 12 degrees, అంటే 12 degrees లేదా 13 degrees వరకు ఉష్ణోగ్రతలు అనేది వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనకి హైదరాబాద్ లో కూడా మనకి చలి తీవ్రత అనేది పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మనకి 14 degrees Celsius లేదా మనకి 15 degrees Celsius వరకు రికార్డ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డేట్స్ తీసుకున్నట్టయితే నవంబర్ 24th నుంచి 27th వరకు, మనకి మళ్ళీ నవంబర్ 29th నుంచి వర్షాలనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాను రోజుల్లో దీని గురించి మంచి అప్డేట్ అనేది ఇస్తాను.